ఫ్రెండ్స్ మనం ఈరోజు మన ఇంటికి ఎర్థింగ్ కనెక్షన్ ఎలా చేసుకోవాలి, మనం ఎర్థింగ్ కనెక్షన్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి ఎర్త్ పైప్ అన్నమాట. ఇది టోటల్గా రాగితో చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసరికి పొడవు 2 అడుగులు ఉంది. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసరికి శ్రీ సూర్య బెంట్ నైట్ ఎర్థింగ్ పౌడర్. ఇక్కడ 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని ఇచ్చారు. నెట్ వెయిట్ వచ్చేసి 25 కేజీస్. ఎంఆర్పి వచ్చి 650 రూపాయలు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ డాక్టర్ ఎస్ బాండ్ అని ఇచ్చారు. సో మీకు ఎర్థింగ్ పౌడర్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి చిన్న కంకర్ చిప్స్ ఉంటుంది కదా పౌడరు, సో అలా ఉంది ఇది. దీనికి బదులుగా మనం ఇసుక ఉప్పు బొగ్గు కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మనకు నట్టు బోల్టా కూడా కావాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎర్థింగ్ పైప్కి అనేది మనం బిగించుకోవాలి ఈ నట్టు బోల్టు. సో మనం ఈ విధంగా బోల్టాని ఎర్థింగ్ పైప్కి అనేది ఎక్కించుకొని ఈ బోల్ట్కి ఎర్థింగ్ వైర్ అనేది చుట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ నట్టును అనేది మనం బిగించుకోవాలన్నమాట. మనకి ఎర్థింగ్ పైపులు అనేది 2 అడుగులు, 3 అడుగులు, 5 అడుగులు ఇలా వస్తుందన్నమాట. సో మన ఇంటికి అవసరాన్ని బట్టి మనం పొడవు అనేది ఎంచుకోవాలి. సో మనం ఎర్థింగ్ పైప్కి తగ్గట్టు మనం గుంత అనేది తీసుకోవాలి. సో ఇక్కడ గుంత అనేది ఎక్కువగా తెగలేదు, చుట్టూరా రాళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకే గుంత ఇలా వచ్చింది. సో మనకి గుంత ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి అంత బొగ్గు ఉప్పు లేదా ఇలాంటి పౌడర్ అనేది మనం ఎక్కువగా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఈ గుంతలోకి ఎర్థింగ్ పైప్ అనేది పెట్టుకొని ఇక్కడికి మనం ఎర్త్ వైర్ అనేది తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఎర్త్ వైర్కి ఏమైనా ఇండెక్స్ కానీ పవర్ కానీ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మనం మైన్ అనేది ఆఫ్ చేసుకోవాలి బిగించేటప్పుడు. సో మైన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వైర్ అనేది మనం ఈ బోల్టాక్ అనేది చుట్టుకోవాలి. సో మనం లేకుంటే ఈ వైర్కి అనేది లగ్గులు అలాంటిది కొట్టిన తర్వాత మనం ఈ బోల్టాక్ కూడా ఎక్కించుకోవచ్చు. సో లగ్గులైనా కొట్టండి ఈ వైర్కి, లేకుంటే ఇలా డైరెక్ట్గా మీరు బోల్టాక్ కూడా వైర్ అనేది చుట్టుకొని తర్వాత మనం ఎర్థింగ్ పైప్లోకి ఈ బోల్టాన్ని ఎక్కించుకొని తర్వాత మనం ఆ పక్క వాచరు అలాగే నట్టును వేసుకొని బాగా టైట్గా బిగించుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, దానికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎర్త్ వైర్ కనెక్షన్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఈ గుంత లేక్ అనేది మనం ఎర్త్ పౌడర్ అనేది వేసుకోవాలి. సో ఈ ఇంటి వాళ్ళు అయితే ఎర్త్ పౌడర్ అనేది తెచ్చారు. సో మీకు ఎర్త్ పౌడర్ అనేది లేకుంటే దీంట్లోకి ఇసుక బొగ్గు ఉప్పు ఒకదాని మీద ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ గుంత అనేది తక్కువగా తెగింది కాబట్టి మనకి పౌడర్ అంతా ఇంకా మిగిలిందనమాట. సో చూడండి, సో మనకి గుంత ఎంత వీలైతే అంత లోతు అలాగే వెడల్పు కూడా తవ్వుకోవాలి, అప్పుడు మనకి ఎర్థింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ అనేది గుంత సరిగా తెగలేదు, అందుకే మనకి తక్కువ మాత్రమే పడింది పౌడరు. సో ఇక నెక్స్ట్ మనం ఈ ఎర్త్ గుంత లేక అనేది నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇక నెక్స్ట్ వీడియోలో మన ఇంటికి ఎర్థింగ్ కనెక్షన్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.